డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వర్కింగ్ మోడల్ ఆఫ్ ద ఐ నిర్మాణం చూద్దామండి. ఇది కంటి యొక్క నిర్మాణం తెలిపిన నమూనా. దీంట్లో పైన కనిపిస్తున్న ఈ పొరను మనం స్క్లీరా లేదా దృఢస్తరము అంటాము. ఈ దృఢస్తరానికి లోపలి భాగాన ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ పొరని రక్తపట్లము లేదా కొరాయిడ్ అంటాము. ఇక దీని నిర్మాణం పరిశీలిస్తే ఇది రెండు గదుల కలయికతో ఏర్పడుతుంది. ముందు ఉన్న ఈ గదేమో యాక్వస్ ఛాంబర్ అంటాము, వెనక ఉన్న ఈ గదినేమో విటోరస్ ఛాంబర్ అంటాము. యాక్వస్ ఛాంబర్ని విటోరస్ ఛాంబర్ని వేరు చేస్తూ మధ్య భాగంలో ఒక ద్వికుంభాకార కటకం ఉంటుంది. ఇక ముందు భాగాన్ని చూస్తే నల్లగా కనిపిస్తున్న ఈ గుండటి భాగమేమో ప్యూపుల్. ఈ ప్యూపుల్ లోపల ఉన్న రంధ్రాన్నేమో తారక అంటాము. ఈ తారక ద్వారా కాంతి ప్రయాణించి ద్వికుంభాకార కటకమే పడుతుంది. ఈ రెండు పొరలు పోగా కంటిలో ఉండే మూడో పొరని రెటీనా అంటాము. ఈ రెటీనా కోసం మన ఒక తెల్ల పేపర్ని అమర్చాము. ఈ రెటీనా నుంచి ఒక నాడి బయలుదేరుతుంది. ఈ నాడిని దృక్నాడి అంటాము. ఇప్పుడు లోపల ఉన్న ఈ ద్వికుంభాకార కటకానికి ఎదురుగా రెటీనాను ఫోకస్ చేసి దాని నాభ్యంతరానికి సరిపడిన విధంగా కనుక జరిగినట్లయితే కంటి లోపల రెటీనా మీద తెరకిందులుగా ఏర్పడే బొమ్మ ఏర్పడుతుంది. ఒకసారి కనిపించండి. ఇలా చూ స్టాప్ చేసి